ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పద్మూడవ సోమవారము ఇజ్రాయలీయులు దుర్బలుల తలల మీద కాళ్ళు పెట్టి నేలకు త్రొక్కుచున్నారు మొదటి పఠనము ఆమోసు గ్రంథము రెండవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదవ వచనం వరకు మరియు పదమూడవ వచనము నుండి పదహారవ వచనం వరకు ప్రభువు ఇట్లనుచున్నాడు ఇజ్రాయేలీయులు మూడు నాలుగు మార్లు చేసిన దోషముకు నేను వారిని శిక్షించి తీరుదును వారు బాకీలు తీర్చలేని సజ్జనులను ద్రవ్యముకు అమ్మివేయుచున్నారు చెప్పుల జోడు కొరకై పేదలను అమ్మివేయుచున్నారు దుర్బలుల తలల మీద కాళ్ళు పెట్టి నేలకు త్రొక్కుచున్నారు దరిద్రులను త్రోవ నుండి ప్రక్కకు నెట్టుచున్నారు తండ్రి కుమారులు ఒకే యువతిని కూడి నా దివ్యనామమును అపవిత్రము చేయుచున్నారు తాము పేదల నుండి కుదువ సొమ్ముగా పుచ్చుకొనిన బట్టలను పరచుకొని ఆరాధనా స్థలములలో పవ్వలించుచున్నారు తమకు అప్పుబడి ఉన్న వారి నుండి గైగొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరమున పానము చేయుచున్నారు అయినను జనులారా నేను మీ మేలుకొరకు దేవదారు వలె దీర్ఘకాయులు సింధూరముల వలె బలాడ్యులైన అమోరియులను వేరంట నాశనము చేసి తిని పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నాశనము చేసి నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చి నలవది పాటు ఎడారిలో నడిపించి తిని అమోరియుల గడ్డను మీకిచ్చి తిని కావున నేనిప్పుడు మిమ్ము నేలపై నొక్కివేయుదును నిండు బండి వేలను అణగద్రొక్కునట్లు నేను మిమ్ము అణగద్రొక్కుదును అప్పుడు శీఘ్రముగా పరుగెత్తువారు కూడా తప్పించుకోజాలరు బలాఢ్యులు సత్తువను కోల్పోవుదురు శూరులు స్వీయ ప్రాణములని కాపాడుకోజాలరు విలుకాండ్రు నిలువజాలరు పరుగు వీరులు పారిపోజాలరు రౌతులు ప్రాణములతో తప్పించుకోజాలరు ఆదినమున ధైర్యవంతులైన మహావీరులు కూడా ఆయుధములు జారవిడిచి పారిపోవుదురు ఇది ప్రభువాక్కు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నన్ను చేయని ప్రజలారా ఈ విషయములు ఆలింపుడు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనము వరకు యేసు తాను చుట్టూప్రక్కల ఉన్న గొప్ప జనసమూహమును చూచి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని ఆజ్ఞాపించెను అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు ఏసును సమీపించి బోధకుడా నీవు ఎక్కడకు వెళ్ళినను వెంటవచ్చుటకు సంసిద్ధుడను అనగా యేసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు మనిషి కుమారునకు మాత్రము తలవాల్చుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరమిచ్చెను మరియొక శిష్యుడు ఆయనతో ప్రభు మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చదను అనుమతి దయచేయుడు అని కోరగా యేసు నీవు నన్ను వెంబడింపము మృతులను సమాధి చేయు విషయము మృతులనే చూచుకొననిమ్ము అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక